నేను నీ కోసం ఒకటి తెచ్చాను. నువ్వు నా కోసం ఒకటి తెచ్చావా? ఏంటది? వెరీ బ్యూటిఫుల్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇలా వచ్చానో లేదో అలా నన్ను గిఫ్ట్ల వర్షంతో ముంచేశారు అంటే నేను ఎక్కడున్నట్టు, చేవెళ్లలో ఉన్నట్టు. మా లేడీస్ అందరూ రెడీ, నేను కూడా రెడీ. ఇంకెందుకు ఆలస్యం? మొదలు పెట్టేదా పండగ చేసుకోవాలి. ముందుగా లెవెల్ వన్ ఆడడానికి 2+2 నలుగురు కావాలి. ఆ నలుగురు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ లేడీస్. హగ్ ఇవ్వండి, రండి. ఏంటి మీ పేరు? భార్గవి. భార్గవి గారు ఏం చేస్తూ ఉంటారు? మార్నింగ్ లేస్తా 6:00 మా ఆయన మొహం చూస్తుంటా, ఈవినింగ్ 6:00 మీ మొహం చూస్తుంటా. ఎంత బాగా చెప్పారండి. పొద్దున్న లేచిన వెంటనే మీ వారి మొహం, సాయంత్రం ఆరైతే నా మొహం. నీ పేరు? అపూర్వ. అపూర్వ ఏం చేస్తుంటావు? 10th అయిపోయింది. 10th అయిపోయింది, బాగా చదువుకుంటున్నావా? నైస్, ఆల్ ది బెస్ట్. అక్క, ఐ హావ్ వన్ థింగ్. యూ హావ్ వన్ థింగ్? వాట్ ఇస్ ఇట్? ఐ వాంట్ టు పించ్ యువర్ చీక్. యూ వాంట్ టు పించ్ మై చీక్స్? సరేరా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. పించ్ యువర్ చీక్స్ అంటే ప్రేమతో ఇలా అనాలి. ఎనీవే థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్. మీ పేరు? హాయ్, మై నేమ్ ఇస్ సౌజన్య. సౌజన్య ఏం చేస్తుంటారు? డిగ్రీ సెకండ్ ఇయర్. నైస్, ఆల్ ది బెస్ట్. హలో, మీ పేరు? దివ్య. దివ్య గారు ఏం చేస్తుంటారు? మా ఆయన బుర్ర తింటుంటాను. మీ వారి బుర్ర తింటూ ఉంటారు, నైస్ అమ్మా. మీ నలుగురికి ఇప్పుడు ఒక గేమ్ ఉంది, ఆ గేమ్ ఏంటో చూద్దాము. ప్రాపర్టీస్ ప్లీజ్. కింద కోన్స్ ఉన్నాయి, పైన బెలూన్స్ ఉన్నాయి, ఇక్కడ బోర్డు ఉంది, ఏంటి హడావిడి అనుకుంటున్నారు కదా. వెరీ 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 సింపుల్ గేమ్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఈ బోర్డు మీద కొన్ని పేపర్స్ స్టిక్ చేసి ఉన్నాయి, వాటికి రిలేట్ అయ్యే ఇంకొన్ని పేపర్స్ ఆ బెలూన్స్ లో ఉన్నాయి. సో మీరేం చెయ్యాలంటే 3-2-1 గో అనగానే ముందు ఇక్కడికి వచ్చి దీని చుట్టూ 2 ప్రదక్షిణాలు వేయాలి. ఇలా 1, మళ్ళీ 2, మూడో ప్రదక్షిణానికి వెళ్ళి బలూన్ తెచ్చి సెంటర్ లో నుంచుని ఇలా బ్లాస్ట్ చేయగానే మీకు ఆ చిట్టి దొరుకుతుంది. ఆ చిట్టిని ఇక్కడికి తీసుకొచ్చి దీనికి రిలేట్ అయ్యే ప్లేస్ లో స్టిక్ చేయాలి. మీకు అర్థమైంది కదా? అలా ముందు టీమ్ ఏ మీరు ఆడేస్తారు. ఒకరు ఆడి పూర్తి చేశాక ఇంకొకరు వెళ్తారు, మీరు ఆడేసిన తర్వాత మీరు ఆడతారు. ఓవరాల్ గా విన్నర్స్ అండ్ రన్నర్స్ ని ఎలా చూస్తామంటే, ఈ బోర్డు మీద ఎవరైతే ఎక్కువ సమాధానాల్ని కరెక్ట్ గా స్టిక్ చేశారో వాళ్ళు గెలిచినట్టు. ఈ ప్రాసెస్ లో తిరగడం దగ్గర గానీ బలూన్ బ్లాస్ట్ చేసే దగ్గర గానీ అన్ని కూడా పర్ఫెక్ట్ గా చెయ్యాలి. రూల్స్ గనక మీరు ఒబే చేయకపోతే డిస్క్వాలిఫై అవుతుంది. సో జాగ్రత్తగా ఆడండి. ఆల్ ది వెరీ బెస్ట్. ముందుగా టీమ్ ఏ లో ఎవరు ఆడతారు ఫస్ట్? భార్గవి గారు వచ్చేయండి ఇక్కడికి. All the best. 3-2-1 go. Na PC center lo rasistane niye center lo vachi tentestane రాదా చూపిస్తానే.
తీసుకో. నీ పేరేంటమ్మా? అపూర్వ. అపూర్వ రాజకి పరాగ్ 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 చిరాగ్ 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 గా తప్పులు పెట్టినావు. ఆవిడ వెళ్ళి మంచిగా మార్చింది, నువ్వు మళ్ళా మార్చేసినావు. ఏం నీ కన్ఫ్యూజన్? ఇట్రా గోన గన్నారెడ్డి పిచ్చి పండుగ చేసుకో హరితేజ మైకేల్ ఈ రోలో ఆవిడ పెట్టేసింది. నువ్వు ఎందుకు పీకేవో? ఏంటి వీళ్ళతో ఏమన్నా మాట్లాడుకున్నావా? గెలుస్తాను, మిమ్మల్ని గెలిపిస్తా, నాకు షేర్ ఇవ్వండి అని ఏమన్నా మాట్లాడావా? నాది వెళ్ళు, మీరు పడండి, వెళ్ళిపోమా. సో మీ పాయింట్స్ ఓవరాల్ గా లెక్క పెడితే గోన గన్నారెడ్డి ఒకటి, తాజ్మహల్ ప్రేమ ఒకటి. సో మీ పాయింట్స్ 2. పులిహోర అయిపోయింది మీ గేమ్, బట్ ఇట్స్ ఓకే, ఎంజాయ్ చేశాము. వీళ్ళ స్కోర్ 2 కాబట్టి మీరు కనీసం 3 పాయింట్స్ కనుక తీసుకురాగలిగితే మీరు గెలిచినట్టే. ఆల్ ద బెస్ట్, ఫాస్ట్ గా ఆడండి, క్లారిటీతో ఆడండి, టెన్షన్ లేకుండా ఆడండి. ఫస్ట్ ఆడేవాళ్ళు వచ్చేయండమ్మా. 3, 2, 1 గో. చార్మినారు అత్తరు కొట్టి వచ్చేసాము రోహో, మేము వచ్చేసాము రోహో, వచ్చేసాము రోహో. అరే సోడా బుడ్డి కిసిన నొక్కి, సారా బుడ్డి సంకన గుక్కి, గండి మెషమ తల్లికి మొక్కి, బోరా బండ గాడి ఎక్కి వచ్చేసాము రోహో, మేము వచ్చేసాము రో, వచ్చేసాము రోహో. కోసం బోరింగ్ కల ఐటమ్ సాంగ్ రో, డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో, ఇది సిల్కల కోసం బోరింగ్ కల ఐటమ్ సాంగ్ రో. నైన్ 8 7 6 5 4 3 2 1 టైమ్ అప్. ముందుగా చెంచా ఉప్పు రైట్ ఆన్సర్, చార్జర్ మొబైల్ రాంగ్ ఆన్సర్, సన్న పిన్ను చార్జర్. సో ఈ సన్న పిన్ను ఇక్కడ ఉండాలన్నమాట, సో ఇది రాంగ్ ఆన్సర్. క్రికెట్ ధోని రైట్ ఆన్సర్. సో ఓవరాల్ గా మీ స్కోర్ 2. లక్ కలిసి రావడంలో కూడా కాస్త అటు ఇటు అయినప్పటికీ మీకు బాగా కలిసి వచ్చిందమ్మా, ఎందుకంటే మీ ఇద్దరికి టై అయింది. సర్లేండి, ఏదో నాది మంచి మనసు కాబట్టి ఇద్దరిని తీసుకెళ్ళిపోదాం లక్కీ జోన్ లోకి. లెవెల్ 1 లో 2 టీమ్స్ లక్కీ జోన్ లోకి వచ్చేసారు. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. సో లక్కీ జోన్ లో టీమ్ ఏ, మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 2600 రూపీస్. టీమ్ బి, మీరు గెలుచుకుంటున్న అమౌంట్ కూడా 2600. పండగ చేసుకోలో ఇప్పుడు ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. ఆడియన్స్ లక్కీ జోన్ ఆడడానికి నాకు నలుగురు కావాలి. ఆ నలుగురిని నేను సెలెక్ట్ చేసుకోవాలంటే మీరందరూ బాగా నవ్వాలి. ఓ పాట ప్లే అవుతుంది, చక్కగా దానికి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ నవ్వాలి. ఊరికే నవ్వడం కాకుండా క్రియేటివ్గా క్రేజీగా వీళ్ళని తీసుకోవాలరా అనిపించేలాగా నవ్వితే నేను సెలెక్ట్ చేసుకుంటాను. మ్యూజిక్ విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. చెప్పండి, చేవెళ్లలో మస్తు ఫేమస్ ఏంది? టెంపుల్. టెంపుల్ అది కాకుండా
హనుమాన్ టెంపుల్. అది కాకుండా, అది కాకుండా షాపింగ్ మాల్. అది కాకుండా, అది కాకుండా మీరేనండి. నేనేనా? శిరీష నా పేరు. శిరీష గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ చెప్పండి. శిరీష గారు ఏమైనా ప్రిపేర్ అయ్యి వచ్చారా? పండగ చేసుకోక వస్తున్నాం కదా. ఏం లేదు. ఏం లేదా? ఇంటికి వెళ్ళి పెరుగన్నం తినండి. హాయ్. మీ పేరు? లావణ్య. లావణ్య గారు ఏం చేస్తూ ఉంటారు? మా ఆయన వండి పెడుతుంటే నేను తిని పెడుతుంటా. ఈ టైంలో మీరు బాగా తిని, ఇంకా కుదిరితే మీ వారి చేతి ఇంకా బాగా వండించుకుని బాగా తిని గట్టిగా ఉండడమే ఇంపార్టెంట్. హాయ్. హాయ్. మీ పేరు? మై నేమ్ ఇస్ మమత. మమత గారు చెప్పండి, మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీరు కూడా మీ వారు వండి పెడుతుంటే బాగా తింటూ ఉంటారా? మా పిల్లల్ని ఆడిపించుకోవడానికి ఓపిక ఉండాలి కదా. పిల్లల్ని ఆడిపించుకోవడానికి ఓపిక ఉండాలి, మీకు కూడా ఓపిక ఉండాలి. కాబట్టి గట్టిగా తిని హెల్దీగా ఉండండి. మీలాగా నాలాగా. రైట్ ఆన్సర్. ఈ నలుగురితో మాట్లాడేశాం కదా, ఇప్పుడు డైస్ ఆడించేద్దాము. డైస్ ప్లీజ్. డైస్ వేయడం ఎలా అంటే, ఇలా 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 తిప్పి వేయాలి. మీకు ఎంత అమౌంట్ పడితే అంత అమౌంట్ నేను ఇచ్చేస్తాను. కానీ వెరీ సింపుల్గా అలా అమౌంట్ పడగానే తీసుకుని వెళ్ళిపోతే బాగుండదు కాబట్టి, ఏదో ఒక ఫన్నీ థింగ్, ఒక జోకో, పాటో, డైలాగో, డాన్స్, ఎనీథింగ్ మా కోసం చేస్తే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. ఓకే, ముందుగా డైస్ ఎవరేస్తారు? మీరు వెళ్ళండి డైస్ తెచ్చుకోండి. ఆగండి, నేను తెచ్చి పెడతాను. తిప్పి వేయండి. మరి మా కోసం ఏం చేస్తారు? సాంగ్ పాడతా. సాంగ్ పాడతారు, పాడండి. చూసి చూడంగానే నచ్చేసావి, అడిగి అడగకుండా వచ్చేసావి నా మనసులోకి, అందంగా దూకి తొలిసారిగా నా లోపల ఏమైందో తెలిసేదేలా. నా చిలిపి అందరూ, నా చిలిపి సరదాలు చూస్తుంటే అద్దంలో నన్ను చూస్తుంటే. అడిగిన వెంటనే అందమైన పాట పాడినందుకు మీకు 800 రూపీస్, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ మీరు మీరు వెళ్ళండి, పెద్దమ్మా డైస్ తెచ్చుకోండి. కంగ్రాచులేషన్స్. మరి ఏం ఎంటర్టైన్ చేస్తారు మమ్మల్ని? మీరు ధ్యానం చేస్తే మీతో పాటు నేను చేస్తాను. మీరు ముందు చేయండి, నాకు నచ్చితే నేనే వచ్చి చేస్తాను. మీరు ముందు చేస్తే నేను. అరే పాటేసుకో. మీరు గెలుచుకున్నారు 900, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ డైస్ మీరు తెచ్చుకోండి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది. తిప్పండి. నీలా ఉంటుంది. వేయండి. బాబుకి ఇష్టమైన సాంగ్ పాడబోతున్నాను. మీ బాబుకి ఇష్టమైన సాంగ్ పాడబోతున్నారు, పాడండి. ఏ కృష్ణ చిన్ని కృష్ణ, చేతి వెన్న ముద్ద, చెంగల్వ పూదండ, బంగారు మొలతాడు పట్టుదట్టి, సందతా ఎద్దులు సరిమువ్వా గజ్జలు, చిన్ని కృష్ణ నిన్ను చేరి కోరుతూ. How cute! Hola, 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 hola. మీ చిన్ని కృష్ణుడికి హాయ్ చెప్పానని చెప్పండి. మీరు గెలుచుకున్నారు 900, కంగ్రాచులేషన్. నెక్స్ట్ మీరు ఒకరే మిగిలారు, డైస్ తెచ్చుకోండి. Margarita,
కంగ్రాచులేషన్స్ మేడం, 600 గెలుచుకున్నారు. ఓకే ఓకే, ఇంతటితో ఆడియన్స్ లక్కీ జోన్ ముగిసింది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పండగ చేసుకోలో ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ 2. లెవెల్ 2 ఆడడానికి నలుగురు కావాలి. ఆ నలుగురిని సెలెక్ట్ చేయాలంటే మీ అందరికి మెగాస్టార్ వీణ స్టెప్ తెలుసా, అది మీరు చెయ్యాలి. ఓకే, వీణ స్టెప్ అంటే మీరేం మడి సేమ్ అలా చేయక్కర్లేదు, ట్రై చేయండి ఫన్నీగా. ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళలో నుంచి నలుగురిని నేను తీసుకుంటా. ఓకే, మ్యూజిక్. మరి మీ నలుగురికి ఒక గేమ్ ఉంది, ఆ గేమ్ ఏంటో చూద్దాం. ప్రాపర్టీస్ ప్లీజ్. సో లెవెల్ 2లో మీ గేమ్ ఏంటంటే, మీ ఇద్దరు ఒక టీం, టీమ్ ఏ, మీ ఇద్దరు టీమ్ బి. సో టీమ్ ఏలో ముందు మీరు గనక ఆడితే దీన్ని ఈక్వల్ గా పట్టుకుని ఇక్కడ నుంచుంటారు. ఇలా బ్యాలెన్స్డ్గా పట్టుకున్నాక నేను బాల్ పెడతాను, మీరు ఈ బాల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకెళ్ళి ఆ బాస్కెట్లో వేయాలి. మీరు ఎంత చక్కగా బ్యాలెన్స్ చేస్తారనే దాని మీద గేమ్ ఉంటుంది. ఓకే, ఎవరైతే 2 టీమ్స్లో ఎక్కువ బాల్స్ని బాస్కెట్లో వేస్తారో వాళ్ళు గెలిచినట్టు. బ్యాలెన్స్ చేసుకుంటూ జాగ్రత్తగా బాల్ని తీసుకెళ్ళి అందులో వేయాలి. ఓకే, ముందుగా టీమ్ ఏ ఆడతారు, ఆల్ ది బెస్ట్, జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి వేయాలి. 3, 2, 1 వచ్చండి. ఎన్ని బాల్స్ నేలపాలయ్యాయో, ఓవరాల్ గా మీ స్కోరు 1-2. వాళ్ళ గేమ్ అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ అన్ని దాదాపుగా అక్కడ దాకా వెళ్ళి అక్కడ కింద పడిపోయాయి. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ చిన్న కంగారు వల్ల బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. మీరు ఆ కంగారు లేకుండా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళి ఆడండి. మీరు స్కోర్ చేయాల్సింది 3, ఆ 3 జాగ్రత్తగా వేసేస్తే చాలు, ఎందుకంటే వాళ్ళ స్కోర్ 2 కాబట్టి. ఓకే, గుడ్ లక్, రండి. 3, 2, 1, go! స్టిల్ ట్రై చేశారు మీరు, సూపర్. వాట్ అ గేమ్, వాట్ అ గేమ్, సూపర్ గా ఆడారు. స్కోర్ చూద్దాం. 3 స్కోర్ చేయమంటే ఇంకో 3 యాడ్ చేసి 6 స్కోర్ చేశారు కాబట్టి లీడ్ లో ఉన్నారు, వెళ్ళిపోతున్నారు. లక్కీ జోన్ కి కంగ్రాట్స్. రెక్షిపోదాం బ్రదర్, పాలిలేక మస్త్
ముందుగా కంగ్రాచులేషన్స్, లక్కీ జోన్ లోకి వచ్చేసారు. హ్యాపీయా? హ్యాపీయా? ఫుల్ హ్యాపీ. మరి లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3,000 రూపాయలు. కంగ్రాచులేషన్స్. ఇదండి ఈ రోజు చేవెళ్లలో సూపర్ డూపర్ గా జరుపుకున్న పండుగ చేసుకో. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ లేడీస్.